మాస్ మహారాజ రవితేజ మాళవిక శర్మ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నేల టికెట్. May 24th విడుదల కానున్న ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక May 10th హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ రవితేజ గురించి కొన్ని ఆస్తికర విషయాలు వెల్లడించారు. రవితేజ మాస్ మహారాజగా మీకందరికీ తెలియకముందే నాకు బాగా తెలుసు. నాకంటే ముందే ఆయన నటుడయ్యారు. ఆయన యొక్క నటన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వారే ఆయనలా నవ్వగలుగుతారు, నవ్వించగలుగుతారు. రవితేజలో నాకు నచ్చే విషయం, ఆయన ఎంత మందిలో ఉన్నా ఏ పాత్రలో ఆయన నటిస్తారు, సిగ్గు పిడియం లేకుండా ఆయనలా నటించడం చాలా కష్టం. ఈ ఆడియో లాంచ్కు రావడానికి ముఖ్య కారణం నాకు ఇష్టమైన రవితేజ గారే. నేను ఇంకా యాక్టర్ అవ్వకముందు వీధుల్లో తిరుగుతున్నప్పుడు నటుడిగా రవితేజను చూశాను. ఒక యాక్టర్ని అంత దగ్గరగా అన్నయ్య తర్వాత రవితేజను మద్రాసులో చూసేవాణ్ణి. ఆజికా గుండా రాజ్ రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తున్న టైంలో రవితేజను ఫస్ట్ టైం చూశాను. ఆయనకు గుర్తుంటుందో లేదో తెలియదు. బహుశా నేను యాక్టింగ్లో లేను కాబట్టి గుర్తించలేకపోయారేమో, కానీ నేను మాత్రం గుర్తుపెట్టుకున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు. రవితేజ నవ్వులు, పర్ఫార్మెన్స్ వెనుక చాలా తపన, కష్టం, కృషి, చెప్పలేని కష్టాలతో కూడిన బాధ. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే గుండెల్లో ఎంతో కొంత బాధ, ఆవేదన లేకపోతే హాస్యం రాదు. అందుకే నాకు రవితేజ అంటే చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఎక్కడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా అన్నింటికి తట్టుకుని నిలబడి ఈ రోజున ఈ స్థాయిలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. నేను సిగ్గొదిలేసి యాక్టింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాను, పారిపోతాను. కానీ రవితేజను చూస్తే ఎంతమంది జనమున్నా ఎలాంటి పాత్ర చేయాలన్నా అసలు సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటికొచ్చి చాలా బలంగా చేయగలుగుతారు. నాకు అందుకే ఆయనంటే స్ఫూర్తి. నేల టికెట్ సినిమా చాలా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్, జై హింద్ అని పవన్ తన ప్రసంగాన్ని ముగించాడు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.